స్వాగతం, నమస్కారం. నా పేరు లోక్నాథ్. నేను నన్ను ప్రస్తుతం ఒంగోలు కొత్తపట్నం బస్ స్టాండ్ వద్ద ఉన్నటువంటి హోటల్ రాజేంద్ర అనే ఆహార్సల వద్ద ఈ ప్రసారం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ స్వల్ప ధరల్లోనే ఆహారం లభిస్తూ ఉంది. మీరు చెప్పండి, ఏ ధరల నుంచి ఏమేమి వంటకాలు మన దగ్గర? వెజ్ మీల్స్ 60 రూపీస్, చికెన్ మీల్స్ 80 రూపీస్. ఇప్పుడు శాకాహార భోజనం 60 రూపాయలు అన్నారు. తిన్నంత ముందుగా మిమ్మల్ని పరిచయం చేయలేదు, మిమ్మల్ని పరిచయం చేస్తాను. నాని గారు మనకి సుపరిచితులు. ఇంకో విషయం చెప్పొచ్చా మీ గురించి? ఇటీవల కాలంలో పలు చిత్రాల్లో కూడా తను నటించున్నారు. ఏం నటించారు, ఏ చలనచిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి? చిత్రం చూడరా అనే మూవీలో చేశారు. ఆర్ఎన్ హర్షవర్ధన్ వరుణ్ సందేశ్ గారు, దాంట్లో కూడా మీరు ప్రతి నాయకుడు ప్రక్కన మొత్తం మీద ఒక 3 చలనచిత్రాల్లో అయితే ఉన్నారు. 3 చేశాను. ఒకటి జనం అనేది రిలీజ్ అయింది ఆల్రెడీ, అది. సో ఇంకో 3 ఉన్నాయి, అవి ఇంకా రిలీజ్ కాలేదు. ఎన్ని అడుగులు ఉన్నారు మీరు? నేను 6-3. ఖచ్చితంగా మీరు రాణిస్తారు చలనచిత్ర రంగంలో. అయితే 60 రూపాయలకి శాకాహార భోజనం తిన్నంత, ఏమేమి ఉంటాయి కూరలు దాంట్లో? 5 రకాల కూరలు, ఒక పెరుగు ఉంటుంది, తర్వాత చికెన్ కర్రీ మీల్స్ ఉంటుంది 80 రూపాయలు. 80 రూపాయలు మటన్ కర్రీ తోటి మీల్స్ ఉంటుంది, అది 100 రూపాయలు. చేపల పులుసు తోటి ఒక మీల్స్ ఉంటుంది, అది 100 రూపాయలు. సో ఇవ్వండి ఈ స్వల్ప ధరలు. అలానే ఆహారం కూడా తిన్నాను, ఇక్కడ చాలా నాణ్యతతో ఉంది. నాకు బాగా అయితే పొట్టేలు కూర నచ్చింది ఇక్కడ. థ్యాంక్ యూ. వంద రూపాయలకు పొట్టేలు కూరతో, అలానే 80 రూపాయలకు కోడి కూరతో అన్నారు కదా, శాకాహార కూరలు కూడా వడ్డిస్తారా? వడ్డిస్తారు. వాటితో పాటు కూర కూడా వస్తుంది. అట్లయితే 60 రూపాయలు, 70 రూపాయలు అన్నారా? 20 రూపాయలే. 70 రూపాయలు చికెన్, మటన్ వచ్చేసి 100 రూపాయలు. శాకాహార భోజనం అయితే 60, ఇంకొక 20 కలుపుకొని కోడి కూర, ఇంకొక 20 కలుపుకొని 100 రూపాయలకి పొట్టేలు కూర. అంటే ధరలు ఎవరైనా సామాన్యులు వచ్చి ఒక మంచి అందుబాటులో ఉండేలా తీసుకొచ్చాను. మార్నింగ్ 7 నుంచి టిఫిన్స్ స్టార్ట్ అవుతాయి. ఇడ్లీ వడ, సాంబార్ ఇడ్లీ సాంబార్ వడ, దోశ ఐటమ్స్ ఉంటాయి, పూరి, చపాతి, పరోటా, రాగి సంగటి. మార్నింగ్ నుండి స్టార్ట్ అయిపోతుంది, మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ లంచ్లోకి కూడా రెడీ చేస్తారు. కిచడీ ఉంటుంది మార్నింగ్ పూట, మధ్యాహ్నం కూడా ఉంటుంది కిచడీ. కోడికూర పులుసుతో అన్నారు దోశ, ఏంటి దాని గురించి? శారవా దోశ వచ్చేసి 2 దోశలు వస్తాయి, 30 రూపాయలు. ఉదయం పూట ఉంటుంది, 2 దోశలతోటి శారవా తోటి వస్తుంది. కిచడీ కూడా ఉంది, అది 50 రూపాయలు. రాగి సంగటి అయినా కిచడీ అయినా ఒకటే రేట్, 50 రూపాయలు. కూర రూపంలో అదనంగా ఏమైనా ఇక్కడ తీసుకుపోవాలనుకుంటారు, ఎవరైనా తినాలనుకుంటారు? అది కర్రీ బయటకు కావాలంటే ఇస్తాము, 50 రూపీస్ దగ్గర నుంచి ఉంటుంది, 50 రూపాయల దగ్గర నుంచి. అంటే మటన్ కొద్దిగా 100 నుంచే ఉంటుంది, చికెన్ కానీ ఇంకేదైనా కానీ 50 రూపాయలు. ఫిష్ ఒక పీస్ తోటి 50 రూపీస్ కర్రీ, పులుసుతో పాటు ఒక పీస్ వస్తుంది 50 రూపాయలు. అంటే మాంసం ఎంపికలు పొట్టిలు కానీ చేపలు కానీ ఎంపిక ఎట్లా చేసుకుంటారు మీరు? నేను దగ్గరుండి మార్కెట్కి వెళ్ళి మార్నింగ్ తీసుకొచ్చుకుంటాను అన్ని కూరగాయలు కానివ్వండి, ఇవి మొత్తం ఐటమ్స్ అన్న. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటండి, పొట్టెల కూర తయారయ్యేప్పుడు చిట్టుబాబు గారు తయారు చేస్తూ ఉన్నారు. నేను ఊరికి అడిగాను అనమాట, టేస్టింగ్ సాల్ట్ వినియోగించరా అని ఒక్క మాట చెప్పాడు. వినియోగించమన్నా మా నాని గారు వద్దన్నారని. అవునండి, నేనే వద్దని చెప్పేశాను. అది అసలు రెస్టారెంట్లోకి కూడా నేను సర్కులు తీసుకొచ్చుకునేటప్పుడు అది ఉండదు, నా లిస్ట్లో ఉండదు అది. సో అది లేకుండానే ఇద్దామని. దాని పట్ల అవగాహన కలిగి ఉన్నారు, మంచి ఆహారం
అలానే ఆరోగ్యవంతమైన విధంగా ఉండాలి మన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా కోరుతున్నారు. ఏంటి దాని మీద అసలు నేను బయటికి మనం తినడానికి వెళ్ళినప్పుడు మనమే వద్దని చెప్పేసి రెడీ చేయించుకొని తింటూ ఉంటాం మనం. సో మనమే వేరే వాళ్ళకి ఎలా పెడతామనే ఆలోచనతో అది లేకుండా న్యాచురల్గా మన ఇంట్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఇద్దామని చెప్పేసి నేను ఇదై దిగాను. మీ గత అనుభవం అంటే వైజాగ్లో మా కజిన్ది రెస్టారెంట్ ఉండేదండి. అక్కడ చేసిన తర్వాత ఇక్కడ ఒంగోలు వచ్చిన తర్వాత మా కజిన్ బ్రదర్ది సుబ్రహ్మణ్యం గారని కొత్తపట్నం రిసార్ట్లో అక్కడ చేశాను. తర్వాత మన్నూరులో ఒక రిసార్ట్ ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను ఇలా చేయటం జరుగుతూ ఉంది. అసలు చిరునామా ఎక్కడుంది మన ఆహర్సాల? కొత్తపట్నం బస్ స్టాండ్లో, ఒంగోలు కొత్తపట్నం బస్ స్టాండ్ కమ్మపాలెం రోడ్లో ఉంటుంది. స్విగ్గీ జొమాటోలో కూడా ఉంటుంది. ఆర్డర్స్ పెట్టుకునే వాళ్ళు ఆన్లైన్లో స్విగ్గీ జొమాటోలో కూడా అవైలబుల్. హోటల్ దగ్గరగా ఉంటుంది. సో 1.5 కిలోమీటర్లో దగ్గరలో ఉంటుంది. అక్కడ నుంచి ఫ్లైఓవర్ దిగి ఇలా వచ్చేస్తే టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా కంపాలెం రోడ్లో స్టార్టింగ్. ఇప్పుడు ఏం తినబోతున్నాం మనం? మటన్ కర్రీ, ఫిష్ ఉంది, చికెన్ ఉంది, రాగి సంగటి, వైట్ రైస్, బిర్యానీ, దమ్ బిర్యానీ. సో అన్నీ బిర్యానీ కూడా 100 రూపీస్ ఉంది. 2 పీసెస్ 100 రూపీస్, 4 పీసెస్ 150 రూపీస్. సో అది కూడా తక్కువ రేట్లోనే. అది తింటూ ఇక్కడ లభించే ఆహారం గురించి నానిగారితో ముచ్చటిస్తూ మీకు వివరిస్తాను. హోటల్ కూరతో రాగి సంగటి. మీకు ఇష్టమేనా రాగి సంగటి? మీది దసరాజుపల్లి కదా? దసరాజుపల్లి. నాకు తెలిసి పట్టణ వాసుల కంటే కూడా గ్రామీణ ప్రాంతాల వారు రాగి సంగటి బాగా బాగుంటారు. పొట్టేలు కూర చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే సరైన పొట్టేలు కూర తిన్నాము అన్న అనుభూతి కలిగే విధంగా కారం. ఉదయం నుంచి నేనేం తినలేదు, చప్పగా ఉంది నాలుక. ఆ కారం పడగలనే పసందైన రుచి, కళ్ళంబట్టి నీళ్ళు కూడా వస్తున్నాయి చూడండి. అంటే మరీ ఘాటెక్కించేంత కారం కాదు. పొట్టేలు కూరకు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఒక పరిమళ భరితమైనటువంటి కమ్మనిదనం చిక్కింది. అమోఘమైన రుచి అని చెప్పొచ్చు. ఆ మసాలా రీత్యా అలానే మసాలాలు బాగా ఎంతవరకు ఉండాలో ఇవి సరిపడడం అయితే అమోఘమైన పసందైన రుచి చాలా బాగుంది. సంగటి కూడా బాగా వండారు. ఎవరు ఉండారు సంగటి? అవునా, సాధారణంగా సంగటిని తృప్తికరంగా తినాలంటే పెద్దలు చేస్తారు. వాళ్ళకి అనువు అనేది అనాదిగా వస్తుంది. చిన్న వయసు అయినా కానీ చిట్టుబాబు గారు బాగుంది. బాగా వండారు. ఇంకొంచెం పులుసు. తయారీ సందర్భంలో చూడడం జరిగింది. జీడిపప్పు అలానే దోస గింజలు వగైరా అవి కలిపారు అన్నమాట. ఆ కారణంగా గుజ్జు బాగా ఘనంగా ఉంది. అదే సందర్భంలో మంచి రుచి కూడా ఆ రెండింటి రీతి వచ్చింది. చాలా బాగుంది.
రాగి సంగటి పొట్టెల కూర. బిర్యానీ ఎంత? 100 రూపీస్ ఉంది, 150 ఉంది. 100 టూ పీసెస్ వస్తాయి, 150కి 4 పీసెస్ వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే మసాలా పెద్దగా అనిపించడం లేదు, కాకపోతే ఇది మటన్ బిర్యానీ అయిపోయింది. మటన్ ఇందాక మటన్ వడ్డించారు కదా, దాంతో కలుపుకొని తిన్నాను. బాగుంది బిర్యానీ. పొట్టెల కూరతో కాస్త తెల్లనుందని కార్యక్రమాన్ని ముగిద్దాం. సంగటిలో కొంచెం కారంగా ఉందన్నాను కదా, ఆ కారం కొద్దిగా తగ్గింది తెల్లన్నంలోకి. తెల్లన్నంలోకి బాగా సరిపడిపోయింది. 100 రూపాయలతో ఇంచి పరిపూర్ణ తృప్తులు అవుతారు పొట్టెల కూరతో. నాకు బాగా ఇంకొక విషయం ఏంటంటే, మీ దగ్గర నచ్చింది ఎప్పటి కూర అలా అనే కావాల్సినటువంటి 3 వస్తువులను కూడా అప్పటికప్పుడు తెచ్చుకుంటున్నారు. కూరను కూడా మా ముందు తెచ్చుకొని నేను చిత్రీకరణ జరిపేటప్పుడే వండడం, ఆ వండే విధానంలో కలిపేటువంటి మసాలాలు కానీ, ముఖ్యంగా ఇందాక చెప్పాను కదా టేస్టింగ్ సాల్ట్, అది ఎంతవరకు మనుషులను ప్రభావితం చేస్తుందో కానీ నాకు తెలిసిన వరకు కొందరు అయితే వినియోగించకూడదు అంటారు. అది వినియోగం ఏ వంటకంలోనూ కాలేదు, చేపల పులుసులో కానీ, అలానే కోడి వేపుల్లో కానీ, కోడి కూరలో కానీ, బిర్యానీలో కానీ. అభినందనీయం. అసలు మీ ఉద్దేశం ఏంటి టేస్టింగ్ సాల్ట్ అనేది ఉపయోగించకూడదు అని మీరు ఎందుకు నిర్ణయించుకుంటే? యాక్చువల్లీ నేనే బయట రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వద్దని నేనే చెప్తాను. ఏదైనా ఆర్డర్ చెప్తే టేస్టింగ్ సాల్ట్ లేకుండా తీసుకురండి అని చెప్తాను. సో అలాంటిది నేనే ఒకరికి తెలియకుండా వేసి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నేను అసలు అది కొనను, అసలు రెస్టారెంట్లోకి రాదు. అభినందన కూడా. చేపల పులుసు బాగుంది. చేపల పులుసులో పులుపుదనం ఎక్కువగా లేకుండా నూనె కూడా, అంటే సాధారణంగా పులుసు మీద తెట్ల తెట్లగా కట్టిద్ది, అది కూడా లేకుండా నూనె ప్రభావంగా అనిపించకుండా, ఎగుటు కలిగించకుండా, వినియోగించినటువంటి మసాలా కానీ కారం కానీ హెచ్చు మీరకుండా, పులుపు కూడా మితంగా ఉండి 100 రూపాయలు అన్నారు కదా, 100 రూపాయలు బాగా వండారు మీరు. రోజు ఇవన్నీ ఉంటాయి. ఇంకా కోడి కూర వేపుడు కూడా ఉంది, కాకపోతే ఇక్కడికే అయిపోయింది పని, బిర్రుగా తిన్నాను. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సార్.